చెప్పడానికి ఏం మిగలే సార్ బాంబు బ్రహ్మాండంగా బదలైంది ఎంత గుడ్ న్యూస్ చెప్పావురా కారు గాని మనిషి గాని ఆనవాళ్ళు కూడా మిగలలేదు సూపర్ పాండు గంటలో నీ అకౌంట్లో 10 లక్షలు ఉంటాయి ఎంజాయ్ చేసుకో థ్యాంక్ యూ సార్ మరో ముఖ్యమైన విషయం చెప్పండి సార్ నెల రోజుల వరకు నువ్వు ఎవరికి కనిపించడానికి వీల్లేదో అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపో సరే సార్ ప్రస్తుతం నువ్వు వాడుతున్న సిమ్ కార్డు కూడా తీసిపారే తెలిసిన వాళ్ళ పేరు మీద కొత్త సిమ్ వేసుకో సరే సార్ ఉంటాను ఓకే రోజీ ఎన్ని ప్రయత్నాలు చేయాల్సి వచ్చిందో నిన్ను అంతం చేయడానికి అక్క కోడిని కోసుకోవడం ఈజీనే కానీ సింహాన్ని వేటాడడం అంటే మాటలా ఎలాగైతేనే ఆడ సింహాన్ని అంతం చేసి నీ పంతు నెరవేర్చుకున్నావు అనుకో చలసన గారు ఈ సంతోషాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి తిరిగ్గా సెలబ్రేట్ చేసుకుందాం రుద్రంబ ముందు నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి రోజీ చావు కబురు వాళ్ళతో పాటేగా నాకు తెలిసేది అంతేగా ఇంటికి వెళ్ళి మీ వంత నాటకాన్ని మీరు స్టార్ట్ చేయండి తర్వాత కథలో నేను కూడా జాయిన్ అవుతాను రత్నం అక్క రోజీ ఈ పాటికి ఆకాశం అంచులదాకా వెళ్ళుంటుందంటావా అక్క పోయిన తర్వాత ఎవరెక్కడికి పోతే మనకెందుకు ఆవిడ బతుకున్నప్పుడు డైలీ తలుచుకున్నావు ఇప్పుడు కూడా ఆవిడ గోల ఎందుకక్క మనం గుర్తు చేసుకోవడం రత్నం ఇంతకు ముందంటే రోజీని తలుచుకున్నప్పుడల్లా నా గుండెల్లో టెన్షన్ వచ్చేది కానీ ఇప్పుడు తలుచుకుంటుంటే మనసంతా ప్రశాంతంగా ఉంటుంది ఆ రోజీ ఇన్నాళ్ళు సింధు అవంతులను కాపాడుకుంటూ వచ్చింది సుమిత్ర కుటుంబం మీద నా నీడ కూడా పడకుండా అడ్డుగోడలాగా కాపలా కాసింది ఇప్పుడు ఇప్పుడు నా కబంధ హస్తాల నుంచి ఆ దిక్కులేని అక్క చెల్లెళ్ళని ఎవరు కాపాడతారే ఎవరు కాపాడతారు ఎవరు ఎవరు కాపాడతారు ఎవరు కాపాడతారు ఎవరు కాపాడతారు ఎవరు ఎవరు కాపాడతారు సుమిత్ర ఫ్యామిలీని ఎవరు రక్షిస్తారు అన్నట్టు రోజీ కారులో బాంబు పెట్టిందెవరే అయ్యో పిచ్చక్క తెలియనట్టు అడుగుతావేంటి మన పాండగారు కదా శుభలేఖల బాక్స్ లో బాంబు పెట్టి ఆ రోజీకి తన స్వహస్తాలతో ఇచ్చింది చిన్న పాప అవంతి అవునా కాదా నువ్వు చెప్పింది కరెక్టేనక్క సంతోషంలో నేను లాజిక్ మిస్ అయ్యాను అనుకో నాన్నగారు ఏమైపోయారు లోకి నిన్నటి నుంచి ఇంటికి రాలేదు కనీసం ఫోన్ కూడా కలవడం లేదు బిజినెస్ పని మీద వేరే ఊరు వెళ్ళారేమో తయ్యా వెళ్తే వెళ్ళారు కనీసం మనకన్నా ఇన్ఫార్మ్ చేయాలి కదా టెన్షన్ పడకుండా ఉంటాం మామయ్య గారి సంగతి పక్కన పెట్టండి 2 రోజుల నుంచి అత్తయ్య గారి టెన్షన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు అవునా అన్న తిండి తిప్పలు లేకుండా ఊరంతా తిరుగుతుంది ఏం చేస్తాం అశ్విని తనకున్న బిజినెస్ పనులు చాలవన్నట్టు అమ్మి మధ్య ఊళ్ళో వాళ్ళ పెళ్లి పనులు కూడా పెట్టుకుంది అత్తయ్య లింకు లేకుండా మాట్లాడతారేంటి గ్రాండ్ అటెన్షన్ కి సింధు పెళ్లికి సంబంధం ఏంటి బావా కాసేపు మీరు మాట్లాడకుండా కామ్గా ఉండండి
ఏంటి నాన్న నిన్నటి నుంచి ఏమైపోయారు ఫ్రెండ్ని కలవడానికి వైజాగ్ వెళ్ళానమ్మా మీ ఫోన్ కూడా కలవట్లేదు గ్రాండ్పా ఫోన్ హోటల్ రూమ్ లో ఛార్జింగ్ పెట్టి మర్చిపోయానమ్మా హలో లోకి స్పీకింగ్ వాట్ ఏమైంది బావా ఏమైంది లోకి లోకి ఏమైందిరా లోకి గారు చెప్పు లోకి ఏమైంది నంబర్ ప్లేట్ ఆధారంగా కార్ హైదరాబాద్ కు చెందిన రోజీ ఇండస్ట్రీస్ యజమానురాలు శ్రీమతి చలసాని రోజీకి చెందినదిగా పోలీసులు గుర్తించారు చెప్పు ఏం జరిగింది లోకి గారు ప్లీజ్ లోకి గారు అంత మన కర్మ కార్లో బాంబ్ పేలిందట పడి చెల్లాచెదరై ఎక్కడో పడిపోయిందంటున్నారు పోలీసులు
భరత్ ఇంట్లో ఎవరు లేరు భరత్. రుద్రాంబ ఇంకా అజ్ఞాతవాసంలోనే ఉందన్నమాట. దొరికితే ఈసారి హౌస్ అరెస్ట్ కాదు, డైరెక్ట్ గా చర్లపల్లి సెంట్రల్ జైలుకు పంపాల్సిందే. సరే బయలుదేరండి. నీకంటే వయసులో పెద్దదాన్ని ఏకవచనంతో పిలవకూడదు. నేను గౌరవం ఇచ్చేది నీతికి నిజాయితీకే కాని వయసుకు కాదు రుద్రాంబ. మీలాంటి క్రిమినల్స్ కూడా గౌరవాన్ని ఆశించటం చాలా ఆశ్చర్యంగా ఉంది రుద్రాంబ. రేపు నేను ఎమ్మెల్యేనో ఎంపీనో అయితే సెల్యూట్ కొట్టి సెక్యూరిటీగా నిలబడే మీరు కూడా గౌరవ మర్యాదల గురించి మాట్లాడుతున్నారే. సరే మీరు వచ్చిన పనేంటో చెప్పండి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారే? హౌస్ అరెస్ట్ లో ఉన్నవాళ్ళు మా అనుమతి లేకుండా బయటకు వెళ్ళడం నేరమని మీకు తెలీదా? ఏ నేరమో చేయని మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడమే ఘోరమైన నేరం. హలో, మీరేదన్నా అడగాలనుకుంటే మా హయ్యర్ అఫీషియల్స్ ని అడగాలి, చెప్పాలనుకుంటే కోర్టులో చెప్పుకోవాలి. నేను బయటకు వెళ్ళింది ఐజీ గారిని కలవటానికే ఇన్స్పెక్టర్ గారు. నాలాంటి అమాయకురాలు హౌస్ అరెస్ట్ లో ఉందని తెలిసి పాపం ఆయన చాలా బాధపడ్డారు. కారణం లేకుండా నన్ను నిర్బంధించడానికి వీలు లేదని ఆర్డర్స్ కూడా తీసుకొచ్చాను. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి ఇన్స్పెక్టర్ గారు. పలుకుబడి ఉపయోగించి తప్పించుకున్నామని సంతోషపడకండి రుద్రాంబ, మాకంటూ ఒక రోజు వస్తుంది. ఆ రోజు మా తడక ఏంటో చూపిస్తాం. బెస్ట్ ఆఫ్ లక్. లోకి చెప్పు. రోజీ అంటీ చనిపోయిందా? రోజీ చనిపోవడం ఏంటి బాబు, నువ్వు నిజమే చెప్తున్నావా? అయ్యయ్యయ్యో, మానవత్వానికి మరో రూపం కనుమూయడమేంటి? మంచితనానికి రోజులు లేవంటే ఇదేనేమో. పదని చాన్సీ. కృష్ణ అర్పణం పదవి. ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మను. అవును. ఎనీథింగ్ రాంగ్?
ముందు నేను చెప్పేది టెన్షన్ పడకుండా కూల్గా విన్రా. ఏంట్రా టెన్షన్ పడుతున్నావు? ఇంట్లో అమ్మ నాన్న చెల్లి అంతా హ్యాపీయే కదా. మా ఇంట్లో అందరూ బాగానే ఉన్నారా. నేను హాస్పిటల్కి వస్తుండగా రింగ్ రోడ్డు మీద ఒక దారుణం చూశాను. ఏం జరిగిందిరా? రోడ్డు పక్కన పొదల్లో ఇద్దరు లేడీసు చావు బతుకుల్లో ఉన్నారు. కారు నుజ్జునుజ్జైపోయి ఎక్కడో అడుగున క్వారీ గుంతల్లో పడిపోయి ఉంది. పోలీసులు ఎఫ్ఐఆర్లు అన్న ఫార్మాలిటీస్ ఫాలో అవుతూ కూర్చుంటే మనుషుల ప్రాణాలు పోతాయని వాళ్ళని హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాను. కానీ ఈ విషయాలన్నీ నాకెందుకు చెప్తున్నారా? ఇద్దరిలో ఒక ఆవిడ స్పృహలోకి వచ్చింది, నీ పేరు చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఆవిడ నీ పేరు చెప్పగానే నా మైండ్ బ్లాక్ అయింది. పదరా. ఎవర్రా ఆవిడ? నేనెప్పుడు చూడలేదు. మా అత్తయ్యరా. అత్తయ్య 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 నేనత్తయ్య వినయ్ని. ఏంటత్తయ్యా ఇది? ఏం జరిగిందో, ఎలా జరిగిందో నాకేమీ అర్థం కావట్లేదు వినయ్. కారులో వస్తుండగా పక్కనేదో పిడుగుపడ్డట్టు పెద్ద శబ్దం వినిపించింది. ఒళ్ళంతా కాలిపోతున్నట్టు అనిపించింది. కళ్ళు తెరిచి చూస్తే ఇక్కడున్నాను వినయ్. నేను పాపించేవాడిని అత్తయ్య. టైంకి నేను ఎయిర్పోర్ట్కి వచ్చుంటే ఇంత దారుణం జరిగిండేది కాదు. బాధపడకు వినయ్. విధిరాతని తప్పించుకోవటం ఎవరి తరము కాదు. నాకు చావు ఇక్కడ రాసి పెట్టింది అంతే. వినయ్, ఈ విషయం తెలిస్తే అమ్మ తట్టుకోలేదు. నేను రాలేనని చెప్పేరా?